అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ సంతోషము మీ శత్రులు చూడలేక ఇష్యత ఏదో ఒక హాని చేయాలని మాత్రం చూస్తారు. కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్ళిపోతారు. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో స్నేహితులు అయితే మీకు సహకారం అందచేస్తారు. మీకున్నటువంటి ఆటంకాలు అడ్డంకులు తొలగించుకోవడానికి ఈరోజు మీరు పుణ్యకార్యాలు చేయాల్సి వస్తుంది. మరియు మీ ఆలోచనను మీరు పాజిటివ్గా కొనసాగించాలి. నెగిటివిటీగా ఉన్నటువంటి వారిని దరిచేరనివ్వకండి. మీరు కెరీర్ రంగంలో చక్కని విజయం అయితే సాధించబోతున్నారు. మీ గౌరవం అనేది పెరుగుతుంది మరియు ఆనందం కూడా పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి మీ ఆలోచనను మార్చుకోండి. మరి ఒకరి నుండి ఇద్దరి నుండి మరి మీరు సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ద్వారా మాత్రమే కొత్త పనులు ప్రారంభించండి. పరిహారంలో ఈరోజు మరి చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు అడ్డంకులు తొలగించుకోవడానికి, డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఆ డబ్బు చేతికి అందటానికి, మరి ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవడానికి ఈ పరిహారం అయితే చేయడం వల్ల చాలా శుభాలు అనేవి కలుగుతాయి. దీని కొరకు ఈ రాశి వారు బాదాం ఆకును ఉపయోగించాలి. ఒక పెద్ద బాదాం ఆకును తీసుకొని ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీం శ్రీమని రాసి చక్కగా మీరు ఓమని అక్షరాన్ని రాసి ఆ యొక్క పెద్ద బాదాం ఆకును మీరు ప్రవహించే నీటిలో వేసేయండి. ఈ విధంగా కనుక ఈరోజు మరి రాత్రిపూట 8 గంటల నుండి 10 గంటల సమయం మధ్యలో కానీ ఈ పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోయి మీకు శుభాలు అనేవి కలిగే విధంగా సూచనలు అయితే మరి కనిపిస్తున్నాయి. గ్రహ నక్షత్రాలను బట్టి, గ్రహాల పరిస్థితిని బట్టి, ఎప్పటికప్పుడు మారేటటువంటి గ్రహాల సంచారాన్ని బట్టి మీకు ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. వ్యాపారాల్లో ఆతృతతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సినటువంటి సమయం. కుటుంబ పనులు చకచగా జరిగిపోతాయి. మరి వృత్తిని కొనసాగించడం గురించి కూడా ఆందోళన అనేది ఉంటుంది. ఏదైనా చర్చల్లో చిక్కుకోకుండా ఉండాలి. ఇతరుల ఆధారంగా ఎటువంటి పని కూడా మీరు వదిలివేయకూడదు. వ్యాపారంలో పరిస్థితి బలంగా మారుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు త్వరితంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాంట్లో వారికి నష్టం అనేది తప్పకుండా వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక విద్యారంగంలో విజయం సాధించడం కూడా జరుగుతుంది. చాలా రోజులుగా జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యం విషయంలో అయితే మరి మందులను సేకరించాల్సి ఉంటుంది. మరియు ఆ తగిన జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక వృత్తిని కొనసాగించే సమయంగా ఉంటు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సుదూర ప్రయాణం కూడా ప్రయోజనం పొందుతుంది. అంటే ప్రయాణం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి సందర్భం. వ్యాపారాల లాభం యొక్క మార్గం కూడా ఉంటుంది. ఇది మీ పని నిర్వహించడానికి మంచి సమయం అని, ఆస్తిలో చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని గుర్తుపెట్టుకోండి. కోపాన్ని నివారించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ రాశి వారి సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తారు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులకు ఎక్కువ సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా మెరుగైనదిగా ఉంటుంది. ప్రేమ విషయంలో సఫలీకృతం అవుతారు. వివాహం కాని వారికి సంబంధాలు వస్తాయి. మరి మంచి సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఎవరికైతే అడ్డంకులు ఆటంకాలు ప్రేమలో ఉన్నాయో వారైతే ఈరోజు మరి పసుపు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈరోజు మరి వారికి సాధారణం కానుంది. లక్కీ సంఖ్య 74. లక్కీ కలర్ అయితే మరి దంతము. ఇక ఈరోజు పరిహారంలో వినాయకునికి దుర్వా సమర్పించాలి. పూజలు సమర్పించుట మరియు నైవేద్యాల్లో లడ్డూలను సమర్పించడం వలన శుభప్రదంగా అయితే ఈరోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.